పూనకం ఎట్లొచ్చింది నాకు తెలియదు కానీ రఘురామరెడ్డికి చాలా పూనకం వచ్చినట్టు అవినీతిని అంతం చేస్తాను మైదిపూర్ నియోజకవర్గంలో అన్నాడు. రఘురామరెడ్డి గారు, మీరు మీ బాస్ అంటే తాడేపల్లి ప్యాలెస్ ఉండే ఆయన లంచం లేనిది మంచం ఎక్కరని ప్రజలు అనుకుంటున్నారు. మరి మీరు ఎప్పుడు అంతం చేస్తారో అవినీతిని నాకు తెలియదు. రఘురామరెడ్డి గారిని ఒకటే ప్రశ్న అడుగుతున్నా నేను, మీరు కోఆప్షన్ చేసుకునే మెంబరు మీ మైదుకూరు మండల పరిషత్లో కోఆప్షన్ చేసుకునే మెంబరు తమ్ముడే కాంట్రాక్టరు, అతను అందరూ జైలు పోతే అతను జైలు పోకుండా మీ కుమారుడు అడిషనల్ పీపీ కాబట్టి హైకోర్టులో అతను జైలు పోకుండా అతనికి యాంటిసిపేట్ బెయిల్ ఇప్పించారు, మిగతా చాలామంది జైలు శిక్ష అనుభవించి వచ్చారు. మీరు చేసిన అవినీతి మైదుకూరు మున్సిపాలిటీలో ఏనాడే కానీ 5 సంవత్సరాల్లో ఒక్క పూట కూడా మైదుకూరు మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. ఆయన ఏదో ఏమి శక్తిరి అని ఒకసారి తమాషగా మాట్లాడతారు. ఆయన అంటే ఈయన అవినీతిని గురించి మాట్లాడుతా అంటే నాకు, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏమి శక్తిరి రఘురామరెడ్డి అని చెప్పి నాకు అనిపించింది. నిజంగా నీకు అవినీతిని అంతం చేయాలనే ఆలోచనే ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైదుకూరు బార్లో జరుగుతున్న అవినీతిని నీ చేతులు క్లీన్గా ఉంటే ఆ అవినీతిని మైదుకూరు బార్కు సంబంధించిన విషయాన్ని బయట తీయండి. ఇప్పుడు మీ శిష్యుడు ఏంటారు, అతని పేరు విత్తనాల సుబ్బారెడ్డి పేరుతో లైసెన్స్ ఉంది. విత్తనాల సుబ్బారెడ్డి పేరుతో ఉన్న లైసెన్స్ మీద ఎస్ఎల్వి వైన్స్ నడుపుతున్నారు. మీకు ఎంత ముట్టింది మీరే చెప్పండి. మీరే మైదుకూరులో మాధవరాయ స్వామి ఆలయంలో వచ్చి ప్రమాణం చేసి నాకు ఈ దీంట్లో ముట్టలేదు అని చెబుతూ విత్తనాల సుబ్బారెడ్డికి లేకపోతే ఎస్ఎల్వి వైన్స్ నాకు సంబంధం లేదు, నాకేం ముట్టలేదని ప్రమాణం చేసి చెప్పండి.